ఆరోగ్యమైన బలమైన తెల్లటి గోళ్ళ కోసం ఈ చిట్కాలు. మీ గోళ్ళు అనేక ఆరోగ్య పరిస్థితులను హెచ్చరిస్తాయి. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగిన కొద్దీ గోళ్ళ రంగు మారిపోతూ ఉంటుంది. గోళ్ళు పచ్చగా ఉంటే మీకు తామర, కామెర్లు వంటివి వచ్చే అవకాశాలున్నాయి. గోళ్ళు నీలం రంగులో ఉంటే మీకు శ్వాస సరిగా ఆడటం లేదని అర్థం. గోళ్ళు ఎగుడు దిగుడుగా గజ్జిగజ్జిగా ఉంటే మీకు సోయాసిస్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా, గోళ్ళపై పసుపు దవనం పోవాలన్నా నిమ్మ చెక్కతో రుద్దాలి. బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకును తీసుకొని గోళ్ళపై రుద్దుతూ ఉండాలి. ఇలా తరచూ చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. బాదం నూనె, ఆలివ్ నూనె రెండింటిని ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని బాగా కలిపి వేడి చేసి చిన్న దూదితో గోళ్ళపై కాసేపు రుద్దాలి. ఇలా 4-5 రోజులు చేయటం వలన గోళ్ళు ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటాయి. ఏ చిన్న కారణానికి కూడా గోళ్ళు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా చేయటం వలన గోళ్ళ రంగు కూడా మారదు. వేడి నీటిలో నిమ్మరసం పిండి చేతులను కాసేపు వేడి నీటిలో ఉంచిన తరువాత గోళ్ళపై వెనీగర్తో రుద్దాలి. ఇలా చేయటం వలన తెల్లటి గోళ్ళు మన సొంతమవుతాయి. నిరంతరం గోళ్ళు కొరికేవారు గోళ్లకు కాకర రసం రాస్తే గోళ్ళు కొరకటం మానేస్తారు. ఇలా చేయటం వలన గోళ్ళు తొందరగా బాగా పెరుగుతాయి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు మరి ఒకసారి యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ టు వాచప్.